అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు చుప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. బోయినపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి వెళ్లి 8 లక్షల రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు ఎమ్మెల్యే. దేశంలో ఆడబిడ్డల పెళ్లి కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో తెరాసపాటి మండలాధ్యక్షుడు కతరపాక కొండయ్య, సర్పంచ్ లతాశ్రీ, ఎంపీటీసీ సంభవ్ బుచ్చమ్మ, కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ అజ్జు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కేసీఆర్ గారి బిడ్డకు 1 లక్ష రూపాయల కట్ట పాపండి అమ్మా. చీర మావిడ నీకోసం పాపండి. కేసీఆర్ గారి నాయకత్వం, రవిశంకర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. గుర్తుపెట్టుకోవాలి. కర్నూలు ఏదో పని చేస్తున్నారు అందరితో కలిసి ఈరోజు తో పాటు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు, ఇతర గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు అందరితో కలిసి ఈరోజు ఈ కళ్యాణ లక్ష్మి ఇంటింటికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తూ వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఆనందం కనబడుతున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాన్ని 50 కోట్ల ప్రారంభం చేసుకొని అది 75 వేలకు పెంచి కళ్యాణ లక్ష్మి ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఒక మేనమామ రూపంలో ఈ కళ్యాణ లక్ష్మి పథకం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అందుతుంది. మరి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 8 ఏళ్ల కింద
ఒక ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే భూమి కుదబెట్టు, ఇల్లు కుదబెట్టు, మరి ఆడబిడ్డ పెళ్లి చేసే పరిస్థితి ఉండే. ఆడబిడ్డ పుడుతుందంటేనే ఆనాడు పురిటిలోనే మరి వాళ్ళని చాలా అజ్జేసేటువంటి పరిస్థితులు మన కళ్ళని చూసాం. ఆడబిడ్డ పుట్టిందంటేనే గుండెల మీద మరి చాలా ఒక భారంగా ఆలోచించేటువంటి తల్లిదండ్రులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పుట్టినట్టుగా కేసీఆర్ కిట్టు ద్వారా 13,000 రూపాయలు, అంతేకాకుండా ఎదుగుతున్నటువంటి సందర్భంలో మరి అంగన్వాడీల ద్వారా వివిధ రూపాల్లో సహాయం, అంగన్వాడీలో అనేక రూపాలలో వాళ్ళకు కావలసినటువంటి ఆహారంతో పాటుగా మరి మంచిగా గురుకుల పాఠశాలలు సుమారుగా 1,000 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి, గురుకుల డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చి ఆడపిల్లను చాలా గొప్పగా చదివించి చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి, అంటే ఒక మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిందంటే కేసీఆర్ గారి ప్రోత్సాహం ఉంది. అంటే ఆడపిల్లలను ఒక పివి సింధు లాంటి అంతర్జాతీయ క్రీడాకారిణి అవుతుందంటే మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రంగం అని కాదు అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే కేసీఆర్ గారి లక్ష్యం ఇవాళ ఒక్కొక్కటిగా నెరవేరుతుంది.